కొత్తపల్లి వెళ్ళడానికి ఇక్కడ రిక్షాలు గాని బళ్ళు గాని ఏమైనా దొరుకుతాయండి? ఏం దొరకవండి. కొంత దూరం కాలినడక మీద వెళ్ళాలి, కొంత దూరం బోట్ మీద వెళ్ళాలి. ఈ ఊరు కొత్తబాబు మీరు? కొత్త కాదండి, పాతవాణ్ణి. కాకపోతే చాలా ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ ఈ స్టేషన్ ఏమీ మారలేదే. స్టేషనే కాదు, ఊరు కూడా మారలేదు. ఎప్పుడో ఎవరో ఒకరు వస్తారు, మార్పు తీసుకొస్తారు. చూటూ పుట్టేసుకున్నా బాబు గారు, పట్టణం నుంచి కాబట్టి పొలాన్ని చూస్తున్నారంటావా ఏంటి? సార్ అల్లేవే మనరాలా ముసలి, దీ తెలివి నాకెక్కడ ఉంటదే? తెలివి ఎక్కడ ఉందని అడుగుతావేంటి? ఉంటే పొరలో ఉండాలి, లేకపోతే లేనట్టే కదా బాబు గారు. సర్లేవే, ఆ కబుర్లో నేను ఆకాడేది. ఆ రాముడి గారు చెరువు చెప్పుకో. ఓ తాత, ఆ రాముడి గారు పేరు చెప్పేతనికి పిల్లలు ఎక్కడ లేనుకుంటూ వచ్చేస్తుంది. రాముడు ఎవరు తాత? దాన్ని అడగండి బాబు. మా మామ బాబు గారు. మొత్తం మామేనంటే రేపో రాపో. మాయదారి మల్లమ్మ, నిన్న పెద్దరాజు గారి పెరట్లో మొక్కలు పీకి పాడు చేసింది మేమేనని వాళ్ళకి ఎవరు చెప్పారే? చెప్పా. అల్లు అల్లు నిలిపేశాడు గారు, తప్పైపోయింది అమ్మాయి గారు. ఏమే నా మీద పితూరులు చెప్పేంత గొప్పదారి ఒకటే? అది కాదు అమ్మాయి గారు. ఏది కాదు, కొడుకుతా. నీ గేరు ఒకలాంటే ఇల్లు అమ్మాయి గారు, ఇల్లు అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఇంకోసారి నా జైలుకి వచ్చావంటే ఏటా పొగరు, నువ్వు చేసిన పాడు పని చూసింది కాబట్టి చెప్పింది, అందుకు ఆ పిల్ల పొలగంప నేలపాలు చేస్తావా? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అడిగినవి కాస్త బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని. ఇదిగో నా జోలికి వచ్చావంటే కొడుకుతా. ఈ ఊరికి కొత్తలా ఉన్నావు, మన సంగతి ఇంకా తెలీదు. పదండే మళ్ళీ ఎవరైతను? మా రాముడు మా బాబు, పొత్తుకుతో మొగడు. మావా ఆరు పట్నం బాబు గారు చాలా మంచారు. జయమ్మ నా పొలబొట్ట పారితే ఈ బాబు గారు కేకలేశారు. అది సరే మళ్ళీ, ఇంతకీ ఆ రౌడీ పిల్లెవరు? గణపాపారావు గారు అమ్మాయి గారు, ఆయనే ఈ ఊరికి పెద్ద దిక్కు. ఆయనకి ఆ అమ్మాయి గారికి ఈ ఊళ్ళో ఎదురులేదు, అసలు ఎవరు ఎదురు చెప్పకూడదు. అలాగా వాళ్ళు ఏ తూపం చేసినా ఎదురు చెప్పకూడదా? అవును బాబు గారు, ఆ బాబు గారిదే ఈ రాజ్యం. ఎదురు చెప్తే ఏం చేస్తాడు? అంటే ప్రశాంతమైన ఈ పల్లె గుండెలో ఆయన తుపాకీ గుండె అన్నమాట. చచ్చిపోయింది. తుపాకీ తోటతో కొట్టిన సావకపోవడానికి దాని ఒంటి మీద శర్మమా వజ్ర కవచమా ఎర్రేదవకాన ఎల్లగరా చెప్తారు. ఎరా బందోడా బాబు గారు, మొన్న మాపటాలు మన ఊరు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ మన ఇంటికి వచ్చి మధ్యకూర్చుకెళ్ళమంటే ఏటన్నాడు? రాను నాకు అలవాట్లేదు అన్నాడు. ఈ ఊరు కొత్తగా వచ్చే ఏ గవర్నమెంట్ పచ్చైనా ముందు మన దగ్గరికి రావాలని, మూడు రోజులు మధ్యకూర్చుకెళ్ళాలని అది రూల్ అని చెప్పావా? చెప్పానండి. అట్లాంటి రోజులు తను ఒప్పుకోనన్నాడు. ఈ గణపాపారావు బాబు గారు అంటే ఊరంతా వణికి వణికి వంగి వంగి దండాలు అడుగుతాను. అడిగి తెలుదా, చూపిస్తాం ఈ ఊళ్ళో మనం అంటే ఏటో. మొన్న గాలివాన్ వెళ్ళాక అరటి మొక్కలు వేసానా, ఈ కాస్త ఏ దండలు వేసారు. దండలండి బాబు గారు. దండలండి గారు.
నమస్కారం పాప రావు గారు బాబు నమస్కారం అండి నమస్కారం అయ్య గారు నమస్కారం అయ్య గారు నమస్కారం అండి నమస్కారం అయ్య గారు నమస్కారం అండి ఊరింత బట్టలు ఉందంటే కారణం ఏమో నేను ఎల్లన సంగతి మీకు నేను ఏమీ చెప్పనక్కర్లేదు మీకు తెలుసు అయితే నమస్కారం పాపారావు గారు ఏదో పసుపు కొమ్మెట్టి పొడిచింది అనుకున్నాను నడి రోడ్ లో నిలబడి హరికథలు చెప్తా ఉంటే పసుపు కొమ్మెట్టి పొడ్డమే కాదు నేల మీద పడేసి మీద పేడేసి పోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు కారణం ఆ సరే ఆ గవర్నమెంట్ డాక్టర్ తోటకూర పప్పెట్టడానికి వెళ్తున్నాను పద పదండి పదండి తమ లాంటి వారు కబురు పెట్టి కొంపకు పిలిచి మద్దిగిస్తానంటే కాదంటాడా అతని పని పునాది పడైపోద్ది పదండి అతని సంగతి అటువంటి తేల్చేద్దాం ఏమిటి మీరు అనేది ఏ చెవుడా వినిపించుకోలే ఊళ్ళోకి రాగానే గన్ పాపారావు బాబు గారి ఇంటికి వచ్చి మూడు రౌండ్లు మజ్జిగ పుచ్చుకుని వెళ్లాలండి కబురు వచ్చిందా లేదా వచ్చింది కానీ నాకు ఎవరింటికి వెళ్ళి అలవాట్లేదు అంటే నీ ఇల్లు తప్ప మిగతా వారి ఇల్లు అన్ని అంటారా ఇవి అడుగు పెట్టకూడదు అని నీ ఉద్దేశం అయితే నీ పని పగిరి పని అయిపోగలదు ఏమిటండి బెదిరిస్తున్నారు అసలు నేను మీ ఇంటికి రాను అంటే మీ ఏం చెయ్యగలరు అని నువ్వు అంటావు మేమేమీ చెయ్యలేం అని వెళ్లిపోతాం మేము వెళ్లిపోయాక నువ్వు సగర్వంగా నవ్వుకుంటావు కానీ చీకటి పడ్డాక ఓ మనిషి బండి తోలుకుని మీ ఇంటికి వస్తాడు బాబు మా ఆడదానికి చాలా ప్రమాదం జరిగిపోయింది మీరు ఒకసారి వచ్చి చూడాలా అంటాడు నువ్వు వెంటనే మందులు పోదట్టుకుని ఆ బండి ఎక్కుతావు బండి రోడ్డు మీద వెళ్తానే ఉంటది అలా ఎల్లి ఎల్లి బండి ఊరు దాటద్దు ఇదేంట్రా భగవంతుడా బండి ఈ దారికి వచ్చింది అని నువ్వు అనుకుంటావు ఆ బండి ఎల్లి ఎల్లి గేటు లేని రైలు పట్టాల మీదకొచ్చి ఆగుద్ది ఇదేంట్రా భగవంతుడా బండి ఇక్కడికి వచ్చి ఆగింది అని నువ్వు ఆ బండి దోలేవాడిని అడుగుతావు అప్పుడు ఆ బండి దోలే భగవంతుడు కర్ర తీసుకుని బుర్ర మీద ఒకటేసి బండి దిగి వెళ్ళిపోతాడు నువ్వు బండిలో పడిపోతావు రైలు వస్తా ఉంటది రైలు వచ్చేస్తా ఉంటది వచ్చేసింది నువ్వు బండి పచ్చడైపోయాడు రైలు పాపం ఊళ్ళో ప్రజలంతా చాలా ఘోర ప్రమాదం జరిగిపోయింది మా డాక్టర్ బాబు అన్యాయంగా చచ్చిపోయాడు అనుకుంటారు నేను మాత్రం పొగరెక్కిన మనిషికి తగిన శాస్త్రే జరిగిపోయింది అనుకుంటాను అది నీ భవిష్యత్తు బాబు అలాంటి భవిష్యత్తు నాకొద్దు మీరు చెప్పినట్లు వింటాను మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ ఇంటికి వస్తాను చూడు డాక్టర్ ఇది నా ఊరు ఇక్కడ ప్రజలు పశువులు పచ్చులు చెట్లు సేవలు ఇళ్ళు వాకిళ్ళు అన్ని నాయి నాయి అంటే వీటన్నిటి బాధ్యత చూసుకోవాల్సింది నేనన్నమాట ఇక్కడ నాకెవడైనా సరే భయభక్తులతో వినయ విధేయతలతో ఉండాలి కాదంటే ఆడి బతుకు గేటు లేని రైలు పట్టాల మీద ఫినిష్ అయిపోద్ది మర్చిపోకు వస్తా ఆయన ఈ ఊరికి పెద్ద తలకాయ అయితే ఆ తలకాయకి నేను కొమ్మని నాతో పెట్టుకోకు నీ బ్రతుకు భేవుడు అయిపోద్ది అమ్మా ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి నేను అన్నపూర్ణమ్మ గారి అబ్బాయినండి ఆవిడేరా ఆవిడ ఇక్కడెందుకుంటుంది బాబు అయితే ఇల్లు ఆరేళ్ల క్రితం అమ్మేసి ఆవిడ కూతురుతో పాటు ఊరి చివరి పాకలో ఉంటుంది పద్మా ఈ దంచిన పిండి పార్వతమ్మ గారి ఇంట్లో ఇచ్చేసి డబ్బులు తీసుకురా అలాగేనమ్మా లక్ష్మమ్మ గారి జాకెట్లు కూడా కుట్టేయడం అయిపోయింది అవి కూడా ఇచ్చేసేస్తారమ్మా ఆ డబ్బులతో శెట్టిగారు కొట్టుకెళ్లి బియ్యం పట్టరా రాత్రికి ఇంట్లో గుప్పిడి కూడా అన్నయ్య బాబు కృష్ణ నువ్వు నువ్వెప్పుడిచ్చావరా గుప్పిడి బియ్యం కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమ పడుతున్నప్పుడు వచ్చానమ్మా అది సరే బాబు నువ్వు కబురు చేయకుండా ఇలా హఠాత్తుగా వచ్చావేమిటి కబురు చేసుంటే నువ్వు ఇలా కష్టపడటం నాకు తెలియకుండా ఉంచేదానివి కదూ బాబు అర్థమైందమ్మా ఇన్నేళ్లు నన్ను ఇక్కడికి రానేకుండా నువ్వు ఎందుకు ఉంచావు నువ్వు మాత్రం పట్నం వచ్చి నాకెందుకు కనిపించి వెళ్లేదా నువ్వు ఇప్పుడు అర్థమైందమ్మా ఈ నిజం ఈ పరిస్థితులు నాకు తెలియకూడదనేగా బాబు కృష్ణ అమ్మ నువ్వు చెల్లయ్యి ఇక్కడ చల్లగా సుఖంగా ఉన్నారనుకున్నాను కానీ ఇలా పూరి గుడిసెలో పనులు చేసుకుంటూ పస్తులు ఉంటున్నారని కల్లో కూడా అనుకోలేదు ఏమిటి పరిస్థితి ఎంతకాలంగా ఇలా దరిద్రంలో బతుకుతున్నారు ఈ దౌర్భాగ్యానికి కారణం ఏమిటి చెప్పమ్మా చెబుతాను బాబు ఇంతకాలం ఈ స్థితి నీకు తెలిస్తే నీ మనసు చెదిరి ఆ చదువు మానుకుని నా కోసం ఇక్కడికి వచ్చేస్తావని చెప్పలేదు ఇప్పుడు అవసరం అవకాశం వచ్చింది గనక చెబుతాను
నువ్వు పద్మ పసివారిగా ఉన్న రోజుల్లో మీ నాన్నగారు ఈ ఊరు స్కూల్లో మాస్టర్గా ఉండేవారు.